అయినటువంటి సిహెచ్ సునీత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైంది. ఓకే ఇచ్చేసాను రండి ఒక్క రండి. మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆవి రాఘవనారాయణ గారికి వేదికపైకి రావాలని కోరడమే. ఎంబీబీఎస్ డాక్టర్ గారు తిరుపతి వేదిక పైకి రావాల్సినదిగా కోరడమైనది. పాఠశాల తరఫున కోరడం అవుతుంది ఊటు శ్రీధర్ రెడ్డి గారు పూర్వ విద్యార్థి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉదయగిరి గ్రామం మాజీ విద్యాశాఖాధికారి అయినటువంటి ఓబుల్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరడం అవుతుంది. పెద్దలకే జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. హలో, మనకు అత్యంత ఆప్తులు శ్రీ వరదాచార్యులు గారు వచ్చి ఒక శ్లోకంతో
భక్తి భవంత ఎప్పుడో స్టార్ట్ చేసుకోవచ్చున్నాం. మంచి సింగరు, మనకి మా మాస్టర్ గారికి బంధువు అనుకుంటే బహుశా మన ఆత్మీయులు. మంచి శ్లోకంతో రే రే ఆపాల. ఇక్కడ భక్తి సంఘం సహాయపడుతున్నారు. ఒక మంచి వెంకటేశ్వర స్వామి శ్లోకం పాడాలి మా కోసం, మా అందరూ విజ్ఞప్తి సార్. మన పరాంకోశం శ్రీనివాసమూర్తి సార్ గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం. మన శ్రీనివాసమూర్తి సార్ గురించి తెలియని వాళ్ళు లేరు, అయినా కూడా సార్ గురించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాం. చదువుల తల్లి సరస్వతి కటాక్ష లబ్ధ విభవ సంస్కృతాంధ్ర భాషా ప్రాభవంబు కలిగిన ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జిల్లా చీరాలలో పరాంకుశ వంశాన్వయ శేఖరులు డాక్టర్ పాండురంగాచార్య సత్యవతమ్మల ద్వితీయ సంతానముగా 1958 జూలై 15 జన్మించి 1966 నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరునందు స్థిరపడి ప్రాథమిక విద్య నుండి 10వ తరగతి వరకు విద్యనభ్యసించి ఇంటర్ డిగ్రీలను శ్రీ గోరంట్ల వెంకన్న చౌదరి ఓరియంటల్ కళాశాల వేటపాలెం మండలం తిమ్మ సముద్రంలో భాషా ప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఎంఏ తెలుగు లిటరేచర్గా లిటరేచర్లో ఆంధ్ర యూనివర్సిటీలో ద్వితీయ శ్రేణిలో పట్టా పొంది బిఈడి మరియు ఎంఈడి అన్నామలై యూనివర్సిటీ నందు విద్యనభ్యసించినారు. 1984 ఫిబ్రవరి 22వ తేదీన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి ఎంపీపీఎస్లో ప్రత్యేక తెలుగు పండిట్గా ప్రారంభమైన ఉద్యోగ ప్రస్థానం
1987లో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా ఉదయగిరి మండలం వెంగళరావు నగర్లోను, అనంతరం 1993లో బదిలీ ద్వారా విడవలూరు మండలం జడ్పీపీ ఉన్నత పాఠశాల వావిళ్ళనందు గ్రేడ్ 2 తెలుగు పండిట్గా చేరి వావిళ్ళలోనే స్థిరపడినారు. 2002 దండిగుంట ఎంపీ యూపీఎస్ నందు, 2005లో పదోన్నతి ద్వారా కలిగిరి మండలం తెల్లపాడు నందు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల లో తెలుగు పాఠశాల సహాయకులుగా నియమితులై, పిదప 2009లో విడవలూరు మండలం వావిళ్ళలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరి 2018 జులై 31 వరకు నిర్విరామంగా 34 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 18 సంవత్సరాలు వావిళ్ళ ఉన్నత పాఠశాలలో సేవలు అందించడం మీ మా పూర్వజన్మ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. విద్యార్థుల ఎడల మీరు చూపే ప్రేమ, చిరుతరహాసంతో పలకరింపు, విద్యార్థుల భవితకు మీరిచ్చే సూచనలు, సమత మమత అనురాగాల ధ్యేయంతో సాగిన మీ విద్యాబోధన మా అందరికీ ఆదర్శం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ జరగడం అభినందనీయం. శబరి శ్రీ శ్రీరామచంద్ర శతకం, విద్యార్థి వ్యాకరణం మరియు తెలుగు ప్రతిభా పరీక్షా దర్శిని మీ సొంత రచనలు, మీ ప్రతిభకు దర్పణాలు. 2017-18 సంవత్సరంలో మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు. మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మీరిచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహ స్థాపన ప్రార్థనా వేదిక మా పాఠశాలకు ఇచ్చిన అమూల్య నిర్మాణాన్ని ఇచ్చిన మీ కీర్తి శాశ్వతం. మీ శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సంపూర్ణ శోభితులై ప్రకాశించాలని మా ఆకాంక్ష. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బంది జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల వావేళ్ళ విడవలూరు మండలం, ధన్యవాదాలు. మరి అలమానికమైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని నిర్మించడంలో అయితేనేమి, మరి తెలుగు మన ఉపాధ్యాయులు మన శ్రీనివాసమూర్తి గారు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గ్రామ పెద్దలు, అదేవిధంగా మన పాఠశాలకు దాత చాలా చక్కని వ్యక్తిత్వం కలిగిన పెద్దలైన మన రమణారెడ్డి గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. Yeah.